హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పక్కమటి మై హోమ్ నవదీప్ అపార్ట్మెంట్స్లో మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు టీవీ పర్పస్. ఇది ఒక లగ్జరీ అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్లో వాయు అపార్ట్మెంట్లో మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు టీవీ పర్పస్. దీంట్లో సోనీ 43 inches సోనీ ఆండ్రాయిడ్ టీవీ, టోటల్ స్క్రీన్ అనేది వైట్ స్క్రీన్ వస్తూ ఉంది. ఇలా మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. టోటల్ స్క్రీన్ అనేది వైట్ స్క్రీన్ వస్తుంది. ఈ మోడల్లో ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ ఉంటుంది. వైట్ స్క్రీన్ వచ్చేసి టోటల్ ఇక్కడ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. కొన్ని మోడల్స్లో టోటల్ స్క్రీన్ అనేది ప్లెయిన్గా ఉంటుంది, అంటే స్క్రీన్ మీద ఎలాంటిది ఏం కనిపించేది, వైట్ స్క్రీన్ అనేది కూడా రాదు. కొన్ని మోడల్స్లో రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మీకు టోటల్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు టీవీ చూడొచ్చు ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డు ఏదైతే కనిపిస్తుందో అది ఆండ్రాయిడ్ బోర్డు అంటారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఒక ప్యాచ్, ఒక లైన్ అనేది కనిపిస్తూ ఉంది బ్లాక్ కలర్గా. దీంట్లో స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ ఉండడానికి కూడా ఒక ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో స్క్రీన్ అంతా టోటల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే 1x1 ఓపెన్ చేసుకుంటూ 1x1 చెక్ చేసుకుంటూ దీంట్లో ప్రాబ్లం ఏముంటుంది అనేది మనం ఫైండ్అవుట్ అనేది చేద్దాం. ఇలాంటి ఎల్ఈడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి మన కస్టమర్ ఇంట్లోనే సర్వీస్ చేసి ఇవ్వడానికి అయితే మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అవ్వని సిచ్యువేషన్లో మాత్రమే మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుంటాం. పికప్ చేసుకొని రిపేర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత, టెస్టింగ్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ ఉన్నది అనేది మన టెస్టింగ్ ద్వారా ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే కస్టమర్కి అయితే హోమ్ డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ కూడా ఇక్కడ మన పక్కన నిల్చొని ఏం చేస్తున్నారు, రిపేర్ ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రాపర్గా కస్టమర్కి చూపించుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ కస్టమర్కి అయితే కస్టమర్ ముందే కస్టమర్ ఇంట్లోనే మనం రిపేర్ అనేది సర్వీస్ చేస్తున్నాం. ఇలాంటి సర్వీస్ ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే, ఎలాంటి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ దీంట్లో ఇంటర్నల్ అయితే టీకాన్ బోర్డు అనేది ప్రాబ్లం ఉంది. సో టీకాన్ బోర్డు అయితే రీప్లేస్ చేసి వేరే కొత్త టీకాన్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాం. ఈ మోడల్లో ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ ఉంటుంది, అంటే ప్రతి ఒక్క మోడల్లో ఒక ఫెయిల్యూర్ మోడల్ అంటూ కంపల్సరీ ఉంటుంది. సోనీ మోడల్లో 43 inches అండ్ 50 inches 55 inches కూడా సోనీ మోడల్స్లో వైట్ స్క్రీన్ రావడం కానీ, స్క్రీన్ అనేది బ్లింక్ అవ్వడం కానీ, స్క్రీన్ అనేది జంప్ అవ్వడం కానీ, లేదంటే స్క్రీన్ మీద ఒక రెడ్ కలర్ లైన్స్ రావడం కానీ, స్క్రీన్ మీద టోటల్ ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ అనేది ఎలాంటిది ఏం కనిపించదు, టోటల్ ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని మోడల్స్లో రెడ్ లైట్ అనేది కింద బ్లింక్ అవుతూ ఉంటుంది. సోనీ అని చెప్పేసి ఓన్లీ లోగో వస్తుంది, వితిన్ సెకండ్స్లో ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సోనీ మోడల్స్లో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మేము రెగ్యులర్గా రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు టోటల్ నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. దీంట్లో మనం టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే కస్టమర్ మా పక్కనే కూర్చొని టీవీ ఎలా రిపేర్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. సో కస్టమర్ ముందే లైవ్లో మనం రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే 100% మనం ట్రై చేస్తాం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కస్టమర్ ఇంటి దగ్గరే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం 100% మనం ట్రై చేస్తాం. ఇలాంటి ఎల్ఈడీ ఎల్సీడీ టీవీస్ ఏం రిపేర్ ఉన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ లోగో కూడా చూడొచ్చు, హ్యాండ్రైడ్ లోగో అయితే వస్తుంది, బట్ కలర్ ప్యాచెస్ లైన్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఎల్ఈడీస్ ఏమైనా ప్రాబ్లం ఉండాలని చెప్పేసి మళ్ళీ రీట్రై అయితే మనం చేస్తున్నాం, మళ్ళీ రిపేర్కి అయితే మనం ట్రై చేస్తున్నాం. ఇన్ కేసు కస్టమర్ దగ్గర రిపేర్ అయితే ఓకే, రిపేర్ అవ్వని సిచ్యువేషన్లో ఎలాంటి పాసిబిలిటీ లేకుండా ఉన్న సిచ్యువేషన్లో మాత్రమే మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుంటాం. మన సర్వీస్ స్టేషన్ దగ్గర టోటల్ డిస్మాంటిల్ చేసి టోటల్ ఇంటర్నల్ ఇన్ డెప్త్గా అయితే మనం రిపేర్కి అయితే ట్రై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుంటాం. మన దగ్గర టోటల్ అవైలబిలిటీ కాంపోనెంట్స్ అనేది టోటల్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుంటాం. మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడొచ్చు, టోటల్ రిపేర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇలా ప్యాచెస్ అనేది రొటేషన్ అవుతూ ఉన్నాయి. అంటే మళ్ళీ ఎల్ఈడీస్ ఏమైనా డిస్టర్బ్ అయినా కానీ, లోన్ ఇంటర్నల్ ఏమైనా కాంపోనెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ప్రాబ్లం అయితే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ ఇక్కడ లోగో కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి ఎల్ఈడీ టీవీ సేమ్ ప్రాబ్లం ఉన్నా కానీ మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. టోటల్ ప్రజెంట్ అయితే రిపేర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ టెస్టింగ్ పర్పస్ టోటల్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేసి మనం చూస్తున్నాం. రీచెకింగ్ అనేది మళ్ళీ ఉంటుంది, అంటే కస్టమర్కి మళ్ళీ మనం చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అనేది కాకుండా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తాం.
ఈ వీడియో అనేది టోటల్ షూట్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 to 2 hours మనకి టైం పట్టింది. అంటే కస్టమర్ ఇంట్లో మనం రిపేర్ చేయడానికి అయితే మనం చూస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది అవుతుంది. రిపీట్ అవుతుందా లేదా అనేది ప్రాపర్ చెకింగ్ అనేది మనం చేసుకుంటూ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ రిపేర్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే మనం చూస్తాం. ఇక్కడ ఆండ్రాయిడ్ లోగో కూడా మీరు చూస్తారు కదా, టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకసారి టెస్టింగ్ ప్రాసెస్ టోటల్ కంప్లీట్ అయిన తర్వాత, మీకు టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీడియో కూడా మీరు చూడవచ్చు ఎలా వస్తుంది అనేది. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే అయిపోయింది, టెస్టింగ్ ప్రాసెస్ అయితే మనకు నడుస్తుంది. ఓకే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీ సేమ్ రిపేర్ ఉన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్కి ఇక్కడ మీకు స్క్రోలింగ్ కూడా అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది పికప్ అండ్ డ్రాపింగ్. సోనీ మోడల్స్లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది, స్క్రీన్ మీద టోటల్ లైన్స్ రావడం కానీ, వర్టికల్ హారిజంటల్ లైన్స్ రావడం కానీ, అడ్డంగా నిలువుగా లైన్స్ రావడం కానీ, టోటల్ స్క్రీన్ మీద కలర్ లైన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ సింప్టమ్స్ అన్నీ టీకాన్ బోర్డు వల్ల కానీ స్క్రీన్ ప్రాబ్లం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ మోడల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వడానికి కూడా టఫ్ కండిషన్ ఉంటుంది, అంటే రిపేర్ అనేది 50-50 ఛాన్సెస్ కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. టోటల్ రిపేరింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయింది, ప్రజెంట్ అయితే టెస్టింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కస్టమర్కి అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది టోటల్ కూడా కస్టమర్కి అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాను. మీరు ఇక్కడ మీటర్ పక్కన అయితే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇది టీకాన్ బోర్డు అంటారు. ఆ టీకాన్ బోర్డు అనేది రీప్లేస్ చేశాం, కొత్త బోర్డు అయితే ఇన్స్టాలేషన్ చేశాం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇక టెస్టింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కస్టమర్ అయితే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఎందుకని ఈ మోడల్స్లో అని చెప్పేసి అడుగుతుంటే, ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ ఉంటుందని చెప్పేసి కస్టమర్కి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే మనం చేస్తున్నాం. ఈ మోడల్ని చాలా కేర్ఫుల్గా అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఇది 2-3 ఇయర్స్ తర్వాత కానీ 5 ఇయర్స్ లోపు కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ స్క్రీన్ అనేది వైట్ కలర్ ప్యాచెస్ కానీ, కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ మోడల్స్లో ఎక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ 4K అల్ట్రా హెచ్డీలో కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ క్లారిటీ ఎలా ఉందనేది. మీకు క్లోజప్లో కూడా నేను చూపిస్తాను పిక్చర్ ఎలా వస్తుందనేది. ఓకే, ఇలాంటి ఎల్ఈడి టీవీ సేమ్ రిపేర్ ఉన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. మీకు ఒకసారి క్లోజప్లో కూడా నేను పిక్చర్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు పిక్చర్ ఎలా కనిపిస్తుంది అనేది. ఒకసారి మీకు వాల్ మౌంట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్ ఎలా వస్తుంది అనేది. లోగో అయితే ఆండ్రాయిడ్ లోగో అనేది ఓపెన్ అయిన తర్వాత టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం టీవీని తీసుకొచ్చాం. ఇది 43 ఇంచెస్, దీని మోడల్ నెంబర్ వచ్చేసి 43W800C మోడల్. ఇది దీంట్లో 43W800D కూడా ఉంటుంది, అండ్ 50W800C 50W800D మోడల్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.